चित्तूर जिला कुप्पम नियोजकवर्गम शांतिपुरम मंडलंलो जनसेन अध्यक्ष पवन कल्याण पुट्टिन रोजुनु पुरस्करिंचुकोनी कोंतमंदि युवत पेद्द सैजु बैनर्लु कडुतुंडगा विद्युत षाक घटनलो मुगुरु व्यक्तुलु मृति चेंदारु मिगिलिन नलुगुरु तीव्र गायाल पालय्यारु नलुगुरु आसुपत्रिलो चिकित्स पोंदुतुन्नारु ई संघटनलो आ ग्राम प्रजलु विषादंलो मुनिगिपोयारु జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మృతులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ గత రాత్రి జరిగిన ప్రమాదానికి చింతిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పార్టీలు ఏవైనా కానీ ముగ్గురు మనుషులు ప్రాణాలు పోవడం అనేది చాలా బాధాకరమని ఏ ప్రభుత్వం అయినా కానీ వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన పరిస్థితి ఉందని జనసేన అధినేత వెంటనే ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం మంచి పరిణామమని అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం ఉండేదని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ పథకాలను తీసేశారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని తెలియజేస్తున్నామన్నారు. వారి బంధువులు మాట్లాడుతూ వారి మరణం తమ కుటుంబానికి తీరని లోటు అని పవన్ కళ్యాణ్ కూడా వెంటనే స్పందించారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీలకు అతీతంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించి 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మేము కోల్పోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఈ విషయంపైన వెంటనే స్పందించిన మా పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారు స్పందించి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా, ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు దీనిపైన స్పందించి వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సాయం అందించాలా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ వాళ్ళకి ఎవరైనా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక ఉద్యోగాన్ని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ కుటుంబాలకి, ముగ్గురు కుటుంబాలకి ఒక కుటుంబానికి 50 లక్షలుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మాది పెదిరవాపునపల్లె, ఇక్కడ కడపల పంచాయతీ, శాంతిపురం మండలం కడపల పంచాయతీ. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అనేసి కట్టౌట్లు కట్టి కరెంటు కొట్టుకొని ఇప్పుడు చెల్లిపోయినారు. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దానిపైన గవర్నమెంట్ కూడా దానికి వాళ్ళకు ఎవరు ఏమైనా సాయం, ఆర్థిక సహాయం కూడా ఉద్యోగము కల్పించాలని మేము కోరుతూ ఉన్నాము. అతని సోదరుడు అరుణాచలం అనేవాళ్ళు జనసేన పార్టీ కోసం చాలా గట్టిగా ప్రభుత్వం రావాలని చాలా గట్టిగా ప్రయత్నించిన వాళ్ళు. వాళ్ళు ఈరోజు ఈ లోకన లేకపోవడం మాకు అందరికీ దురదృష్టకరము. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మశాంతి శాంతించాలని, వాళ్ళ కోసము, పవన్ కళ్యాణ్ గారి కోసము వాళ్ళు రాజకీయాలు చాలా కష్టపడ్డారు. అతని కోసము ఈరోజు ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. అతని కోసం ప్రభుత్వము ముందుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అటువంటి విషయం నేనటి సాయంత్రము 7:15 నుండి 7:45 మధ్యలో అనుకుంటాను, ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన శాంతిపురం మండలం యొక్క కదిరివాపనపల్లి క్రాస్ రోడ్ వద్ద జరిగినటువంటి విషయాన్ని చూసినప్పుడు చాలా బాధేస్తూ ఉంది. అభిమానంతో పవన్ కళ్యాణ్ అభిమానులని అందరూ కూడా కలిసి ఆయన జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పి సుమారు 10 మంది యువకులు అంతా కూడా 20 నుంచి 30 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి యువకులు ఆ ఫ్లెక్సీ సుమారు ఒక 30 అడుగుల హైట్ ఉండేటువంటి ఫ్లెక్సీని తయారు చేసుకోవడము, ఇక్కడ కమెంట్ చేసి ఇక్కడి నుండి వరుసగా బార్డర్ వరకు కూడా కట్టుకొని పోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఫస్ట్ బ్యానర్ని మొత్తం నిలబెట్టేటప్పుడు పైన ఎలక్ట్రిక్ లైన్ ఉంది, ఆ ఎలక్ట్రిక్ లైన్కి తగిలితే షాక్ కొడుతుందనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి అభిమానము ఎక్కువై పాపము పిల్లవాళ్ళు పైకి దాన్ని లేపడము, అది ఇమీడియట్గా ఆ యొక్క ఎలక్ట్రిక్ లైన్కి తగిలి షాక్ కొట్టి అందరూ కూడాను దిగుపడిపోవడము చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇక్కడ జరిగిండేది.